శ్రీ శ్రీమత్రే నమ ఓంకార సంయుక్తం నిత్యం జాయంతి యోగినహ కామదం మోక్షదం చేయవా ఓంకారాయ నమో నమ వంశ్రీమాత్రే నమ భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి తరచుగా ఎందుకు కీచలాడుకుంటారు అవి విడ చిలికి చిలికి గాలివానయ్యి విడాకుల దాకా ఎందుకు పెడుతున్నాయి అని అడిగారు ఎందుకు వస్తాయమ్మా చెప్పండి ఒక్కసారి అహం దేహస్మి నేను అహంకారం నేను నేను గొప్ప నేను ఎంతో బాగున్నాను నేను మంచి జీతం తెచ్చుకుంటున్నాను నేను మంచి చదువులు చదివాను ఇతన్ని చేసుకునే కంట వేరే వాళ్ళని చేసుకుని ఉంటే నాకెంత బాగుండు ఉండేది అని అమ్మాయి ఆ చా వేస్ట్ సంబంధం ఇది వీళ్ళకి సరిగా మర్యాద లేదు లేదు పెళ్ళిలో మా వాళ్ళని ఏదో అన్నారట అని కోపాలు తాపాలు అవన్నీ పెట్టుకుని కత్తులు కాటార్లు నూరేటటువంటి వధువు వధువుకి బాధ కలిగించేటటువంటి వరుడు వరుడికి బాధ కలిగించేటటువంటి వధువు ఉన్నప్పుడు వివాహాలు సామరస్యత సారూప్యత ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెద్దవాళ్ళు సమన్వయపరిచేవాళ్ళు సమన్వయపరచకుండా వారి యొక్క ఆలోచనలు పిల్లల మీద ఇండెక్ట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడంలో తేడాలు వస్తున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడో అమెరికాలో అబ్బాయి ఉంటాడండి తల్లేమో మన పక్కనే ఉంటుంది ఎక్కడో అనకాపల్లిలో ఉందనుకోండి సపోజ్ చెప్తున్నాను ఆ పేరే కాదు మామూలుగా జనరల్గా చెప్తున్నాను ఉంటుంది కానీ లాభం ఏమిటి ఫోన్లో మాట్లాడతాడు ఉప్మా చేసింది మా అమ్మాయి మా అమ్మ నువ్వు ఎంత బాగా చేసేదానివే ఉప్మా ఇదిగో మా ఆవిడ చేసింది చూడు ఇది గరిట రావడం లేదు మూకుట్లోంచి ఏం చేయాలి చెప్పు అంటే నేను అదిగో అలా చేస్తుందా ఇది అనేసి ఆవిడ కోపంతో నా కొడుకుని పస్తు పెడుతోంది అనే బాధతో రెండు మాటలు అంటుంది అంతే ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ విడికి వి ఓ విసిగి వేరే వేసారిపోయినట్లుగా గొడవ పెట్టుకునే ఉప్మా వలన కూడా విడాకుల వరకు వెళ్ళిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడే ఉంటారు ఇద్దరు సాఫ్ట్వేర్లు నాకు ఇరవై లక్షల ప్యాకేజు నాకు ముప్పై లక్షల ప్యాకేజు అనుకుంటూ ఉంటారు ఇద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు ధూమ్ధామ్సే వివాహం అయిపోయింది బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ తోటి ఇల్లు తీసుకున్నారు చాలా బాగుంది అంత ఆనందంగా ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చుట్టాలు బంధువులతోటి బ్రహ్మాండంగా పెళ్లి చేసాం మనం అంత గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు మన ఇంట్లో జరిగిన పళ్ళి కాలాలు చెప్పుకుంటారని ఆనందంగా అన్నారు ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి పెళ్ళయ్యి నల రెండు నెలలు కూడా కాలేదు డైవర్స్ అన్నారు ఎందువలన అహం దేహాస్మి ఇందాక చెప్పాను నేను ఏమంటే నువ్వు నువ్వునే సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందువలన నేను అన్నం వండుతాను కరెంటు కుక్కర్లో కడిగి బియ్యం పడేస్తాను అంతవరకే నాకు వచ్చు నువ్వు ఆమ్లెట్ వేస్తావా కూర చేస్తావా పచ్చడి చేస్తావా లేక చారు పెడతావా ఇంక సాంబార్ పెడతావా నీ ఇష్టం అనే అమ్మాయిలు ఉన్నారు అదేవిధంగా అబ్బాయిలు కూడా నేను మా గారిని వచ్చిన వెంటనే కాఫీ ఇవ్వాలని తెలీదా స్నాక్స్ రెడీ చేయాలని తెలీదా జాబ్ చేస్తుంటే మాత్రం అదిగో మా చుట్టాలు ఆవిడ టీచర్గా పనిచేస్తుంది ఎంత చక్కగా చేసుకుంటుంది వాళ్ళ ఆయన టీచరే ఆవిడ టీచరే చేయట్లా నీకు మరీ అహంకారం ఎక్కువ మీ వాళ్ళు అలా పెంచారు నిన్ననేమో అబ్బాయి ఈ మీ వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు దెబ్బలాటలు గొడవలు గొందరగోళం వివాహాలు విచ్ఛిన్నాలు అయిపోతున్నాయి అందువల్ల ఫస్ట్ పక్కకు పెట్టాల్సింది ఈగోయిజం పక్కన పెట్టండి రెండవది ఏమిటంటే కనుక తల్లిదండ్రుల గురించి ప్రస్తావన చెప్పుకొని తిప్పుకోవడం మానండి మూడవది ఏంటంటే మీ ఇద్దరు గురించి మీరు మాట్లాడుకోండి మీ ఆఫీస్ గురించి మాట్లాడుకోండి బయట వ్యక్తులని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుకోకండి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్లు కానీ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళందరినీ అవాయిడ్ మీ లైఫ్ ఇది మీ ఫ్యామిలీ అనేది ఆలోచించుకొని మన అని అనుకున్నప్పుడు వివాహ విచ్ఛిన్నాలు జరగవు ఆ విషయాన్ని జాగ్రత్త పడితే సంతోషం ఒక్క నిమిషం తగ్గితే ఏమైందండి ఒళ్ళు చిల్లడిపోయేదేం లేదుగా కొంచెం తగ్గండి తర్వాత మీరే నెగ్గుతారు అలాంటి వాళ్ళ యొక్క అనుభవ సారాంశం ఇది శ్రీమాతేనమ